जगन मोहन रेड्डी अप्पुडु 10 अप्रैल की लोतु दर्याप्तु कावालनि पिटिशन वेशारु पिटिशन कोर्टु कोट्टेसिंदि मरि नेनु पर्सनल अटेंडेंस एग्जाम अटेंडेंट नाकु वीडियो लिंकेज द्वारा नेनु विचारिंचाननि आ पिटिशन कूडा जड्जिमेंट वच्चे टाइमला दिल्ली नुंचे आर्डर तीसुकोच्चि जगन मोहन रेड्डी एनआई कोर्ट विजयवाड़ नुंचि विशाखपट्नंकि तरलिंचारम्मा దానిలో వాళ్ళ ముఖ్యం పాయింట్ ఏముందంటే వాళ్ళకి టైం టేకింగ్ కావాలి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది ఈ కేసు పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఉంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి అని చెప్పి బాగా లబ్ధి పొందారు ఇప్పుడు అదే లబ్ధి పొందాలని కంటిన్యూస్గా వాళ్ళు మగ్గి పెట్టాలని దాన్ని ఇది చేయాలి కవర్ చేయాలని వాళ్ళు ఉద్దేశంతో విజయవాడ నుంచి విశాఖపట్నం తరలించారు ఇప్పుడు న్యూ కోర్టు ఉంది న్యూ జడ్జి ఉంటాడు ఆయన పరిశీలించి ఆయన ఒక అవగాహన వచ్చే వరకు 3-4 మంత్స్ పడుతుంది అప్పుడు వరకు ఎలక్షన్ కోర్టు వస్తుందని వాళ్ళు ఆశించి దీన్ని ఇలా చేశారమ్మా నేనైతే 2 పిటిషన్ వేసాను ఒక బెయిల్ పిటిషన్ వేసాను అతనికి బెయిల్ అయినా ఇవ్వండి లేకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చి వాంగ్మూలం ఇవ్వండి మరి డే టు డే కూడా విచారించేయండి ఎందుకంటే దీంట్లో సెక్షన్ ఆఫ్ లా ఐపీసీ లాగా కాదు అని అంటే 15 డేస్కి ఒకసారి విచారణ కాదు డే టు డే ఉండి 5B ప్రకారం ఈరోజు విచారణ అయితే రేపు కూడా విచారణ చేయాలి దీంట్లో 44 మంది ఎవిడెన్స్ ఉన్నారు 44 డోస్లో క్లోజ్ అయిపోతుంది ఒకటి రోజైనా కూడా వస్తే బాదాజీ సీఎం గారు రావాలండి కోర్టుకి రాట లేదు ఆయన రావాలండి నా కొడుకు కోసం చెప్పాలండి వేళ మొన్న తానేలాంకి వచ్చారండి మా ఊరు వచ్చారండి కొలుచుకుందారు అనుకున్నామండి కొలుచుదారంటే పోలీసు వేసారండి మా ఇంటికాడ కాపల ఎస్ఐ గారండి గారు కొలుచుకుందారని వచ్చారండి అక్కడ కన్నం లేదండి కొన్ని ఎక్కడైనా కలిసారండి అని కొంత అన్న పెట్టండి మరి పోటీకి రాపాడడం కానివ్వండి రావాలి కదా ఏదో చెప్పాలి కదండి పోనీ ఏమీ చెప్పట్లేదు ఈ 5 సంవత్సరాలు పట్టి అలాగే కోర్టులు మాత్రం మారిపోతున్నాయండి విజయవాడ అయిపోయిందని మళ్ళీ చేపట్టం వేశారండి చేపట్టం వేశారు మళ్ళీ అక్కడ వేసారండి ఇలాగే మారుతున్నారండి ఏదో చెప్తే సంతోషమే కదండి సీఎం గారు కార్యాలయానికి వెళ్ళామండి వెళ్తే అదే మేము ఫోన్ చేసింది సీఎం గారి కార్యాలయం నుంచే ఫోన్ వచ్చింది ఇలాగా మాట్లాడే అవకాశం కల్పిస్తాం రండి అని అన్నారు సరే అని తాడేపల్లి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మళ్ళీ బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఆయన ఇప్పుడు సెట్ అవుతాం మళ్ళీ పట్టు పిలుతాంలే అని అన్నారు వెనక తిరిగి వచ్చాం సార్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనం స్పందించలేదు కానీ మేము తిరిగి 2-3 అర్జీలు పెట్టాము అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా పేద కుటుంబం చాలా కటిక జీవితాన్ని గడుపుతున్నాం మాకు రికార్డు కానీ పొట్టని ఉండదు అని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నా ఏం స్పందన లేదండి సీఎం గారు మాకు ఎన్ఓసి ఇచ్చి మా తమ్ముడిని విడిపిస్తారని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్